యావత్ విశ్వం క్షేమంగా ఉండడానికి తన పేరు మార్చుకున్న త్యాగమూర్తి కశ్యప మహర్షి. ఇవాడ ఎవడో కనిపెట్టిన దానికి మన పేరు ఎట్టేసుకుని మనం ప్రచారం చేసుకుంటాం. ఇక్కడ ఆయన స్వయంగా కనిపెట్టిన దాన్ని ప్రపంచం నాశనం అవుతుంది కాబట్టి నేను కనిపెట్టకపోయినా పర్వాలేదు, నా పేరు బయటికి రాకపోయినా పర్వాలేదు, ఆటంబాంబులు తయారు కావద్దు, అణుబాంబులు తయారు కావద్దు, ప్రపంచంలో దుర్మార్గులు వీటిని వినియోగం చేస్తారు, హిరోషిమా నాగసాకి లాంటివి ఏర్పడద్దు అని పవిత్రమైన ఉద్దేశంతో ఋషి హృదయం కాబట్టి ఈ పరిశోధన ఇంతటితో ఆపేస్తున్నా, ఎవరూ ముందుకు వెళ్ళకండి అని ఆపేశాడు ఆయన. కణాదుడు కూడా అక్కడే ఆపేశాడు సరిగ్గా. కానీ జరిగిన మా ఏమిటో తెలుసా, ఒట్టోహాన్ గారు ఉన్నాడుగా ఆయన ఎందుకు ఆపుతాడు, అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినాను ఆయన కనిపెట్టాడు, ఆటంబాంబులు కనిపెట్టాడు, అవి తీసుకెళ్ళి అమెరికా వాళ్ళకి ఇచ్చాడు, వాడు హిరోషిమా నాగసాకి మీద వేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మళ్ళీ తిరిగి పునరుద్ధానం జరగడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందండి, ఎన్ని దశాబ్దాలు పట్టిందండి. ఇవాళ మళ్ళీ అణుయుద్ధం రాదని ఏమైనా ఉందా? భారతీయ శాస్త్ర విజ్ఞానం ఎక్కువగా బయటికి రాకపోవడానికి ఒక కారణం ఏమిటో తెలుసా, మన మహర్షుల యొక్క ఔదార్యం కూడా. కొన్ని ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి, ఇది బయటకు వస్తే అది కూడా వస్తుంది కాబట్టి మొత్తం కమ్మేద్దాం అనే దృష్టి ఉంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెబుతా, ఇవాళ ప్రపంచం వణికిపోతున్నది దేనికండి? కరోనా వైరస్. ఎందుకు కరోనా వైరస్ చైనాలో బయటపడిందో తెలుసా? పత్రికల్లో వచ్చాయి, ఇంకా ఎక్కువ ప్రచారం కావట్లేదు. నాకేం మొహమాటం లేదు, దుర్మార్గం దుర్మార్గం అని నేను చెప్తా. కరోనా వైరస్ ఎందుకు బయటపడింది తెలుసా చైనాలో? వాళ్ళు 20-30 ఏళ్ళుగా బయో వెపన్స్ కోసం పరిశోధనలు చేస్తున్నారు, జీవాయుధాల కోసం. అంటే ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధం వస్తే విమానాలు ఆయుధాలు ప్రయోగిస్తూనే నౌకల మీద యుద్ధాలు చేస్తూనే ఆ దేశంలో వైరస్ ప్రవేశపెట్టడం, కోట్ల మంది చచ్చిపోతారు ఆ వైరస్ తోటి. అటువంటి వైరస్ల కోసం ప్రయోగాలు చేశారు. వెనక సార్స్ కూడా అక్కడే బయటపడింది 2003-04 గమనించండి, అప్పుడు ఇంత నష్టం జరిగింది ఇంచుమించుగా. అలాంటి ప్రయోగాలు ఇప్పుడు ఈ ప్రయోగం కూడా జీవాయుధాల కోసం వాళ్ళ ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తుంటే అనుకోకుండా బయటపడి అది ఇప్పుడు వాళ్ళని మింగేసే పరిస్థితి వచ్చింది. అంటే మనం చెప్పిన సామెత, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. ఇప్పుడు వాళ్ళ దేశంలో వుహాన్ అనే ఆ ప్రాంతం ఉన్న చోట దిగ్బంధం చేసి పారేశారు. చైనా అధ్యక్షుడు కూడా ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు. సార్స్ కానీ, ఎబోలా కానీ, ఎయిడ్స్ కానీ, కరోనా కానీ ఏది ఇండియాలో పుట్టలేదు, అన్నీ విదేశాల్లో పుట్టాయి. కానీ మన కర్మ ఏమిటంటే పొరపాటు ఇక్కడ వచ్చింది అంటే వ్యాపించడం మీకు మామూలు యమ స్పీడ్లో వ్యాపిస్తుంది. ఎందుకంటే మనం ఎవడం చేతులు కడగం, మూతులు కడగం, ఎవడైనా కనపడగానే చేయి చాపేస్తాం మొత్తం. వాడు 60 ఏళ్ళవాడా 70 ఏళ్ళవాడా నీకు అనవసరం. నీ వయస్సు 20, నా వయస్సు 60, చేయి ఎలా చాపుతావయ్యా? ఆలోచించు ఒకసారి, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నా బోటు కడుతూ చేయి చాపడమేనా? పెద్దవాళ్ళు కనపడితే నమస్కారం చేయాలి, చేయి చాపకుండా చాలా తప్పది. చేయి చాపేస్తాం ఎలాగ వెంటనే, పైగా ఎలా ఈ చేతితో ఫోన్ మాట్లాడతాడు, ఈ చేతితో చేయి చాపుతాడు. మాట్లాడుతున్నది గర్ల్ ఫ్రెండ్తో, నేనేదో బాయ్ ఫ్రెండ్ వాడికి. అక్కడ చెప్తాడు మనం వీడియోలో చెప్తాం ఆయన వచ్చారు అని చెప్తాడు. అక్కడ పరిచయం అనమాట గొప్ప. అంతేగాని ఎవరితోనో మాట్లాడుతున్నావు, ఒక పెద్ద ఆయన 60 ఏళ్ళ ఆయన కనబడ్డాడు, ఆయనకి మనం చెయ్యేలా చదువుతాం, నమస్కారం చేయాలి కదా. లేదు నువ్వు నమస్కారం చెబితే మానే, నేను అడిగానా ఈ చేసి చెప్పడం ఏంటి? చాపకూడదు అలాగా, అది అమరజాత కోసమే కదమ్మా, అంటు వ్యాధుల కోసం కూడా చాపకూడదు అలాగా. చేతులు కడుక్కునే భోజనం చేయాలి ఖచ్చితంగా, కాళ్ళు కడుక్కునే భోజనం చేయాలి, తిన్నాక కూడా మళ్ళీ కడుక్కోవాలి. ఇవాళ మళ్ళీ దానికోసం చెబుతున్నారు పాఠశాలలో, మీరు గమనించండి, వాషింగ్ డే, నీటి గంట, ఇంక అన్నీ వస్తాయి, ఇంకా చాలా వాషింగ్లకు డేలు పెడతారు. ఇంకా కర్మ ఎలా కాలిందో, చేతులు కొడుక్కోమని చెప్పాలి, మూతులు కొడుక్కోమని చెప్పాలి, గుడ్డ చుట్టుకోమని చెప్పాలి, అన్నం తినమని చెప్పాలి, అన్నీ చెప్పాల్సింది. ఇదివరకు ఎవడు చెప్పేవాడు కాదు, ఇదివరకు చేదస్తాం చేదస్తాం అన్నాం మనం. మడి కట్టుకుని ఎందుకు వండుతారు? ఆహారం వండే విధానం వేరు. నీ ఇష్టం వచ్చాడు రాత్రిళ్ళ పడుకున్న బట్టలతో వంటలు చేయకూడదు, రోగాలే వస్తాయి. ఖచ్చితంగా పొద్దున స్నానం చేయాలి, వేరే చీర కట్టుకోవాలి, వంట చేయాలి. మగాళ్ళైనా సరే వేరే బట్టలు కట్టుకోవాలి, వంట చేయాలి. అవన్నీ మానేసేసి రాత్రి పడుకుని దొల్లిన బట్టలతో నేను ఇడ్లీ చేస్తాను, పెసరట్లు వేస్తానంటే ఈ దొల్లిన రోగాలన్నీ దానికి వస్తాయి. ఊరికి చెబుతారు అవన్నీ మడి దడి అంటే ఆచారాల పేరు మీద చెప్పిందంతా విజ్ఞానం అండి. ఈ పద్ధతిలో కశ్యప మహర్షి ప్రమాదకరమైన విషయాలు కనిపెట్టినా బయటపెట్టలేదు కదా. కరోనా వైరస్ లాంటివి మన పూర్వ ఋషులు కనిపెట్టినా బయటపెట్టేవారు కాదు. ప్రమాదం ఇది, ప్రమాదం ఇది, ప్రమాదం ఇది. వస్తే మనం వైద్యం చేయాలి, కానీ మనం కనిపెట్టేస్తే ఎలాగండి? ఇవాళ ఈ వైరస్ ఎంత ప్రమాదం, మొత్తం మార్కెట్ అంతా పడిపోయింది. చైనా బజార్కి ఎప్పుడు వెళ్ళేవాడు లేడు చైనా వస్తువులు కొనట్ల. మణిపాల్లో అయితే చైనా ఉన్నవాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు మణిపాల్ దగ్గర. కొన్ని ఇతర దేశాలు చైనాకి విమానాలు రద్దు చేసి మన ఇండియా నుంచి కూడా చైనాకి విమానాలు వెళ్ళడం లేదు, చైనా విమానాలు రావడం లేదు. ఇది మొత్తం చైనా ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది. వీరు ఎంత అభివృద్ధి చెందుతామని కమ్యూనిజం పెట్టుకుని అన్ని యుధాలు మార్చుకుని డెవలప్ అయ్యామన్నా మీ ఆయుధాల మీద జరిగిన పరిశోధనల కారణంగా మీ దేశం ఇబ్బంది పడుతుందా లేదా? ఆ విషయాన్ని భారతీయులు ఎప్పుడో గ్రహించి ఋషులు, శాస్త్రవేత్త అయిన వాడికి ఋషి లాంటి హృదయం ఉండాలి, కరుణామయుడై ఉండాలి. ఒక సైంటిస్ట్ అంటే బయటికే సైంటిస్టు,
లోపల గౌతమ బుద్ధుల్లా ఉండాలమ్మా, గౌతమ బుద్ధుల్లా ఉండాలి, ప్రపంచం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అని కరుణామయమైన దృష్టితోటి శాస్త్ర విజ్ఞానం మనం డెవలప్ చేయాలి, కానీ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేలా కాదు. ఇవాళ మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇంకా కొంతమంది దగ్గర ఐఫోన్లు కూడా ఉంటాయి బ్రహ్మాండంగా, చిప్పలు కప్పలు తాళాలు పెంకులు చాలా ఉన్నాయి, కానీ అవి చాలు మన బతు.